సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. బొబ్బిలి టీడీపీకి ఇచ్చారు, ఎందుకంటే నిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర తర్వాత కొన్ని పరిణామాలు సంతరించుకున్నాయి. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా బేస్ చూసుకుంటే టీడీపీకి ఎడ్జి కిందే చెప్తున్నారు, ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అండ్ 140 ఏళ్ళు టీడీపీ కోట అన్నారు. చీపురుపల్లి కూడా వైఎస్ఆర్సీపీ ఇది కంచుకోటలు, గజబందారం కూడా బొత్స అప్పలనరసయ్యకి కంచుకోట, ఎల్లిమర్ల వైసీపీకి, విజయనగరం వైసీపీ, ఒకప్పుడు అశోక్ గజరాజ్ గారు అందరూ కంచుకోటల కింద ఉన్నామని ఎలా స్థావరాలు మారిపోతున్నాయో చూసుకోమని, చొంగరపుకోట వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ, మళ్ళీ గంటా శ్రీనివాస గారికి వెళ్ళాడు. ఈ ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో నడుస్తున్న స్టోరీ ఇది ఒకటి. ఇక్కడ ఎంవి సత్యనారాయణ అండ్ వెలగపూడి రామకృష్ణ, రామకృష్ణ బాబు, ఇది కూడా రెండు తెలుగుదేశంకి ఎడ్జి ఇచ్చారు, గెలిచినట్టే ఇచ్చారు కూడా. విశాఖపట్నం సౌత్ ఈ వాసుపల్లి గణేష్ గారు టీడీపీ నుంచి వచ్చిన ఆయన, విత్ హిస్ డెవలప్మెంట్ ఇన్ ద 5 ఇయర్స్ టెన్యూర్ వైఎస్ఆర్సీపీ శాసించబోతుంది. ఇక్కడ విష్ణుకుమార్ రాజుకి కేకే రాజు గారు సినిమా చూపించబోతున్నారు విశాఖపట్నం నార్త్లో, విశాఖపట్నం వెస్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అది ఆనంద్ కుమార్కి వస్తుంది. ఇక్కడ అలాగే గోజువాక్ వచ్చరికల్లా పల్లా శ్రీనివాసరావు గారు చాలా డామినెంట్ క్యారెక్టర్, గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ ఖచ్చితంగా ఆయన జన్మభూమి, ఆ నాన్నగారాయంలో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన ఉదంతం. అండ్ ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ నో అనే కన్నా నేను ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేశాను, స్థానికత అన్నది ఆయనకు కూడా ప్రభావం అంతే చూపిస్తుంది. బట్ యాజ్ పర్ దిస్ సర్వే ఆయనకి, ఎందుకంటే పల్లా శ్రీనివాస్ క్రెడిబిలిటీస్ ఆర్ వెరీ హై. పాలకొండ కోసరికలు వైఎస్ఆర్సీపీకి కళావతి గారికి ఇచ్చారు, అలాగే కురపం కోసరికల్ల పాముల పుష్ప శ్రీవాణి గారికి, అలాగే పార్వతీపురం కూడా జవగారావు గారికి, సాలూరు వైఎస్ఆర్సీపీ రాజన్న దొర గారికి, అరకు వ్యాలీ ఇది క్లీన్ స్వీప్, అసలు వైఎస్ఆర్సీపీ అరకు అరకు మొత్తం 7 క్లీన్ స్వీప్, ఎక్కడ కూడా పాడే చూడట్లేదు. అసలు ఆలోచించవలసింది రామచంద్రాపురం ఇవన్నీ కూడా, రామచంద్రాపురం అసలు మన చంద్రశేఖర్ గారు వెళ్ళి ఇప్పుడు దాన్ని రాజమండ్రికి దీనికి వచ్చారు ఆయన, ఇక్కడ నాలుగు పూలు ధనలక్ష్మి గారికి ఇచ్చారు, ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోయింది.